నమస్తే అన్న, అందరికీ నమస్కారం. సివిల్ సర్వీస్ కమిషన్ ఓవర్ టైం చేసే కార్మికులకు 4 సార్లు ఫింగర్ ప్రింట్ వ్యవస్థను తప్పనిసరి చేసింది. వివరాలేకి వెళితే కువైట్ లోని ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్నప్పుడు కువైటీ ఉద్యోగులు గాని ప్రవాస ఉద్యోగులు కాని వాళ్ళు మొదటగా సాధారణ పనివేళల్లో వాళ్ళు ఆఫీసులోకి అడుగు పెట్టినప్పుడు వేలిముద్ర అయితే వేస్తారు. ఆ తర్వాత ఆఫీసు నుంచి బయటికి వచ్చినప్పుడు పనివేళలు అయిపోయినప్పుడు మరొక వేలిముద్ర వేస్తారు. అలాగే ఓవర్ టైం చేసుకుంటే గాని ముందు ఎటువంటి ఫింగర్ ప్రింట్లు అనేది లేదు. ఏ కంపెనీలో చూసుకున్నా, ఏ సంస్థలో చూసుకున్నా, కార్యాలయంలో చూసుకున్నా, ఎన్ని గంటలు పనిచేస్తారో అన్ని గంటలకు ఓవర్ టైం జీతం అయితే నెలాపొద్దు వాళ్ళ యొక్క ఖాతాలలో జమ అవుతుంది. లేకపోతే ఎవరికి ఓవర్ టైం చేసింటారో వాళ్లకు చేతులకు డబ్బులు ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు కువైట్ లో ఆ వ్యవస్థ కాకుండా మొత్తం ఎవరైతే ఓవర్ టైం చేస్తూ ఉన్న ఉద్యోగులు ఉన్నారో రోజుకు 4 సార్లు ఫింగర్ ప్రింట్లు వేయాలని చెప్పేసి దీనిని తప్పనిసరి చేసినట్లు సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది. ఆ యొక్క 4 సార్లు ఎప్పుడంటే ఉదయం మనము ఆఫీసుకు వెళ్లగానే ఫింగర్ ప్రింట్ వేసి ఉద్యోగంలోకి వెళతాము, ఆ తర్వాత బయటికి వచ్చి మళ్ళా మనము ఫింగర్ ప్రింట్ వేసి వచ్చేస్తాము. అలాగే ఓవర్ టైం పనిచేసేటప్పుడు ఓవర్ టైం పనిచేసే ముందు ఫింగర్ ప్రింట్ వేయాల్సి ఉంటుంది. అలాగే ఓవర్ టైం గంట 2 గంటలు పనిచేసిన తర్వాత మళ్లీ మీరైతే వేలిముద్ర వేయాల్సి ఉంటుంది. దాని ఫలితంగానే మీ యొక్క ఓవర్ టైం జీతం అనేది వస్తుందని చెప్పి ఎవరైతే ఫింగర్ ప్రింట్లు వేయకుండా ఓవర్ టైం పనిచేసినా సరే అది ఓవర్ టైం గా పరిగణలోకి తీసుకోమని చెప్పి సివిల్ సర్వీస్ కమిషన్ తెలిపింది. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.